దివిస్లాబ్స్ షేర్ ధమాల్. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో తగ్గుదల. గత 52 వారాల నుండి పతనం. రోజు రోజుకు దివిస్ షేర్ల అమ్మకాల జోరు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సంస్థ మనుగడ కష్టం. దేశంలోనే రెండవ అతిపెద్ద ఫార్మా కంపెనీ దివిస్కు కష్టాలు. దివిస్లాబ్స్ సంస్థ షేర్లు గత 52 వారాల్లో సగానికి పైగా పడిపోయాయి. దివిస్లాబ్స్ షేర్స్ అత్యధికంగా 4640 రూపాయలు ఉండగా ప్రస్తుతం 2788గా ఉన్నాయి. ఇప్పటికే దివిస్ షేర్ హోల్డర్స్ ఒత్తిడికి గురి అవుతున్నట్టు షేర్ మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తూ అప్పట్లో దివిస్ షేర్లు పెరిగే అవకాశం లేదని, వాటి జోలికి వెళ్ళవద్దని చెబుతున్నారు. దివిస్లాబ్ షేర్స్ వల్ల లాంగ్ టర్మ్ 2028 నాటికి 6450 రూపాయలుగా పెరుగుతుందని, ఏకంగా 126.6% వృద్ధి చెందుతుందని చెబుతున్నా అటువంటి పరిస్థితి కనబడడం లేదని, రోజు రోజుకు దివిస్లాబ్ షేర్ల క్షీణత స్పష్టంగా కనిపిస్తోందని ఎఫ్ఐఐ ఇన్వెస్టర్లు కూడా దివిస్లాబ్లో పెట్టుబడుల ఉపసంహరణకై పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వారి వాటా మార్చి 2022లో 16.5% ఉండగా ప్రస్తుతం డిసెంబర్ 2022 నాటికి 15.2% ఉంటే 3.3% దివిస్లాబ్స్ నుండి పెట్టుబడులు ఉపసంహరించుకున్నారని సమాచారం. భవిష్యత్తు ఆశాజనకంగా కనపడటం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే దివిస్లాబ్స్ సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని విశ్లేషకులు చెబుతూ దివిస్ షేర్ల కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని హెచ్చరిస్తున్నారు. గత వారం చిన్నపాటి వృద్ధి కనిపించినా ఈ వారం మాత్రం దివిస్లాబ్స్ షేర్ల క్షీణత తగ్గడంతో ఇలాగే ఉంటే షేర్ల అమ్మకాల జోరు అందుకునే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.